ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల విడుదలపై 30% హాజర్ ప్రకటనపై సంచలన నిర్ణయం అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటికే 5 రోజులయ్యింది. గత 12వ తేదీన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అధికారం చేపట్టిన రోజునే సూపర్ 6 పథకాలపై సంతకాలు చేసి నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో వాటికి ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీల్లో మొదటి తేదీనే జీతాలు పెన్షన్లు చెల్లించడం అనే హామీని మాత్రమే నెరవేర్చగలిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్లకు అనేక హామీలు ఇచ్చింది. దానిలో జీతాలు చెల్లించడం అనేది ఒకటి మాత్రమే. జీతాల తర్వాత ఉద్యోగులకు పెన్షన్లకు నెరవేర్చాల్సిన 2వ అతిపెద్ద హామీ గత 5 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉండిపోయిన 21,000 కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించిన అంశం. ముఖ్యంగా డిఏ, డిఆర్, పిఆర్సీ, పీటీడీ, రిటైర్మెంట్ బకాయిలు, సరెండర్ లీవ్, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, గ్రూప్ ఇన్సూరెన్స్, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ లోన్లు, మెచ్యూరిటీ సొమ్ము, టీఏడిఏ బకాయిలు, ఏపీజేఏ లోన్లు, ఏపీజేఏ మెచ్యూరిటీ సొమ్ము, ఇలా అనేక రకాల బకాయిలు పెండింగ్లో బిల్లులన్నీ విడతల వారిగా చెల్లిస్తామని ప్రకటించారు. తనను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులతో అనేక సందర్భాల్లో సీఎం గారే స్వయంగా ఇవన్నీ త్వరలో చెల్లిస్తామని అన్నారు. బకాయిలన్నీ ఒకేసారి చెల్లించలేకపోయినా విడతల వారిగా అన్ని సర్దుబాటు చేస్తామని డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో తనను కలిసిన ఉద్యోగులతో అన్నారు. కనీసం సీనియారిటీని బట్టి ఒక్కొక్కరికి 1 లక్ష నుండి 4 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాలు, పెన్షన్ సంఘాలు లెక్కలు వేస్తున్నాయి. అయితే హామీలు ఇచ్చి 4 వారాలు దాటిపోయాయి. ఇప్పటికే ప్రభుత్వం నుండి బకాయిల చెల్లింపులపై ఏదైనా ప్రకటన వెలువడుతుందేమోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నా ఏ ఒక్క ప్రకటన రావడం లేదు. గత నెలాఖరు కల్లా ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎస్ గారే స్వయంగా గతంలో తన కలిసిన ఉద్యోగ సంఘ నాయకులతో చెప్పారు. సమావేశాలు ఏర్పాటు చేస్తే బకాయిల సంగతి, కొత్త పీఆర్సీ ఏర్పాటు సంగతి, ఐఆర్ ప్రకటన సంగతి తేలుతుందని ఉద్యోగులందరూ అనుకున్నారు. కానీ ఈ సమావేశాలు ఇప్పటికే మొదలవలేదు. కనీసం ఈ నెలాఖరులోగానైనా జరగాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అయితే ఉద్యోగులు పెన్షన్లపై ఏ మేరకు బకాయిలు ఉన్నాయి? గత ప్రభుత్వం ఈ ఫిబ్రవరిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉద్యోగ సంఘాలు ఇచ్చిన హామీ ప్రకారం ఈ సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు ఏ బకాయిలను ఎంతమేరకు చెల్లించారు అనే విషయాలపై ఆరా తీస్తున్న ఆర్థిక శాఖ లెక్కలు ఏ మేరకు వచ్చాయో ఎవరికి తెలియదు. ఎందుకంటే మీటింగ్ పెడితే ఇవన్నీ బయటపడతాయి. అలాగే బకాయిల చెల్లింపులపై కూడా ఒక కొత్త షెడ్యూల్ ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. గత ప్రభుత్వం ఈ ఫిబ్రవరిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన లెక్కల ప్రకారం సుమారు 5,600 కోట్ల చిన్న చిన్న సరెండర్ లీవు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, ఏపీజేఏ లోన్లు, జీపీఎఫ్ లోన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్, టీఏడిఏ బకాయిలు, అలాగే 15,400 కోట్ల డిఏ, డిఆర్, పిఆర్సీ, పీటీడీ, రిటైర్మెంట్ పెద్ద పెద్ద బకాయిలు మొత్తం అన్నీ కలిపి సుమారు 21,000 కోట్ల బకాయిలు ఉన్నాయని తేల్చింది. ఇవన్నీ ఎప్పటికి చెల్లిస్తారు? కనీసం కొత్త ప్రభుత్వం అయినా త్వరగా షెడ్యూల్ ఇస్తే ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటారు. ఇక 3వ అతిపెద్ద హామీ ఐఆర్ ప్రకటన, అలాగే పీఆర్సీ ఏర్పాటు. దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పటికే ఒక అంచనాలో ఉన్నారు. కనీసం 30% ఐఆర్ ఇస్తారని, ఇవ్వాలని కోరుకుంటున్నారు. దీని సంగతి కూడా తేల్చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. దీంతోపాటే కొత్త పీఆర్సీ ఏర్పాటు, దాని కాలపరిమితి కూడా త్వరగా ప్రకటించాలని అందరూ కోరుకుంటున్నారు. కనీసం వీటి సంగతి ఎప్పుడు తెలుస్తారైనా ప్రకటించాలి. ఎందుకంటే మెరుగైన ఐఆర్ ఇస్తామని, మెరుగైన పీఆర్సీ ఇస్తామని సీఎం గారే అనేక సందర్భాల్లో అన్నారు. కనుక నిధుల లభ్యతను చూసుకుని బకాయిల చెల్లింపులను 1-2 నెలల్లో, అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనైనా సరే మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటించే వరకు చెల్లింపులు ఉండవు. కనుక ఆ షెడ్యూల్ ఏదో త్వరగా ప్రకటిస్తే ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళన ఉండదు. కనుక వెంటనే ఈ చెల్లింపులకు త్వరగా ఏర్పాట్లు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, పీఆర్సీ ఏర్పాట్లు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ధన్యవాదాలు.